కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలందరూ ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సింహద్వారం వద్ద కేక్ కట్ చేసి అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలందరూ ఘనంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో సింహద్వారం వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని బర్త్డే వేడుకలు నిర్వహించుకున్నారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హిమాంశు పార్కులో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ కాతబర్తిని ఆంజనేయులు సహకారంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మండల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులందరినీ ఆకర్షిస్తూ రాజకీయ నాయకులు అంటే ఖద్దరు బట్టలు వేసుకొని బయటకు వచ్చే వాళ్ళ యొక్క మాత్రమే కాదు, బాగా ఉన్నతమైన చదువు చదువుకొని అమెరికాలో చదువుకొని కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలు తీసుకురావడంలో కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులు రాబట్టడంలో కావచ్చు. మున్సిపాలిటీ శాఖ, మున్సిపల్ శాఖకు ఆయన మంత్రిగా ఉంటూ మున్సిపల్ అర్బన్ ఏరియాను కూడా బాగా డెవలప్ చేస్తూ ఈరోజు యువకులకు స్ఫూర్తిదాయకంగా, యువకులకు చైతన్యవంతులు చేసే విధంగా వారి పనితీరు ఉన్నది. అదేవిధంగా ఈరోజు మరి పార్టీ కార్యక్రమాలు కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు వారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులకు ఒక చైతన్యాన్నిచ్చే నాయకుడిగా, ఒక యువనేతగా, తనకు తాను ప్రూవ్ చేసుకున్న నాయకుడిగా వారు ఎదుగుతూ ఉన్నారు. భవిష్యత్తులో వారికి ఇంకా మంచి పదవులు రావాలని, ఉన్నతమైన స్థాయిలోకి వాళ్ళు వెళ్ళాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఒక గుర్తింపు తీసుకొచ్చారు. తెలంగాణ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే తెలంగాణ. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే కేసీఆర్. అంత గొప్పగా పేరు తెచ్చుకున్న కేటీఆర్ గారికి మరి లక్ష్మీనరసింహస్వామిని వేడుకున్నాం. తప్పకుండా వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి వారు ఇంకా ఉన్నతంగా గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పి మేము స్వామిని వేడుకుంటున్నాం. మరి ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న మా మున్సిపల్ కౌన్సిలర్ గారు